హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ హౌస్ రెండవ క్యాప్టెన్గా నోయల్ ఎంపికయ్యాడు కానీ ముందు చాలా డ్రామా చేశాడు నోయల్ మరి క్యాప్టెన్ అయినప్పుడు అంటే క్యాప్టెన్ అవుతా అనుకున్నాడో లేదో పక్కన పెడితే క్యాప్టెన్ రేస్లో ఉన్నాడని మాత్రం ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది ఎందుకంటే అంతకుముందు బిగ్ బాస్ హౌజ్లో హౌస్ మేట్స్ ఎవరూ కూడా బిగ్ బాస్ హౌస్కు సంబంధించిన నియమాలను పాటించట్లేదు అని చెప్పి ఎందుకంటే తెలుగులో మాట్లాడట్లేదు బిగ్ బాస్ చెప్పినప్పుడు సమయ పాటించక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వస్తున్నారంటూ బిగ్ బాస్ వాళ్ళకు కొన్ని శిక్షలు వేయడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో తెలుగులోనే మాట్లాడాలని నోయల్కు వేసిన శిక్ష నోయల్ ఎందుకో పర్సనల్గా తీసుకొని నేచర్ చూసేందుకే బాగుంటుంది కానీ దానికి కోపం వస్తే తట్టుకోలేమంటూ జోర్దార్ సుజాతతో చెప్పడం జరుగుతుంది అలా ఎందుకు అంటూ కూడా సంధాయించడానికి చూసినా గానీ ఆయన మాత్రం అసలు లేదు నేను నాగార్జునకు చెప్పేస్తాను ఈ వారం నేను ఉండను నేను వెళ్ళిపోతాను ఈ శనివారం నన్ను ఏమనుకుంటున్నారు అసలు చాలా పాజిటివ్గా ఉండే నోయల్ సడన్ గా ఎందుకో ఒక్కసారిగా అలా అయిపోయాడు అలా అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన టాస్క్లో భాగంగా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఒక నలుగురిని ఎంపిక చేయాలన్నప్పుడు ఆ నలుగురిలో నోయల్ కూడా ఉన్నాడు ఆ తర్వాత మిగతా ఎంపిక చేసిన మిగతా ముగ్గురు కూడా నోయల్నే ఏకాభిప్రాయంతో క్యాప్టెన్ ఉంటే బాగుంటుంది అన్నప్పుడు నోయల్ క్యాప్టెన్ అవ్వడం జరిగింది మరి నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతాను నేచర్కు కోపం వస్తే తట్టుకోలేరు అన్న నోయల్ మరి క్యాప్టెన్ అయినప్పుడు నేను వెళ్ళిపోతా అనుకుంటున్నాను క్యాప్టెన్కు నేను అర్హుని కాను అని ఎందుకు చెప్పలేదో తెలియదు కానీ మొత్తానికి నోయల్ మాత్రం క్యాప్టెన్ అయ్యాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ వారం నామినేషన్లో నోయల్ ఉన్నాడు కదా నోయల్ ఒకవేళ నామినేషన్లో ఉన్నాడు ఎలిమినేషన్ కాకపోతే నెక్స్ట్ రెండవ క్యాప్టెన్గా నోయల్ ఉంటాడు లేదంటే నోయల్ ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నోయల్ సాధ్యమైనంత వరకు ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా నోయల్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రెండవ కెప్టెన్ గా నోయల్ ఫిక్స్ అనే చెప్పొచ్చు హలో అండి నేను తరుణ్ భాస్కర్ జిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి హిట్ ది సబ్‌స్క్రైబ్ బటన్ నౌ హాయ్ దిస్ రాజ్ తరుణ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ హై దిస్ ఇస్ రఘు కుంజే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ జిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ హలో అండి నా పేరు ప్రియా వెట్లమని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్ హాయ్ అండి దిస్ ఇస్ రాహుల్ విజయ్ ప్లీజ్ టు సబ్‌స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్